హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటని చూస్తున్నారా ఈ వీడియో? నేను తిరుపతి వెళ్ళాం ఫ్రెండ్స్, 3 డేస్ వెళ్ళొచ్చాము. నేను చూసిన ప్రతి ఒక్కటి నేను మీకు వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, మేము 3 డేస్ వెళ్ళామని చెప్పా కదా. ఇంకా ఫస్ట్ డే ఏంటంటే పైక్ వెళ్తున్నాం, 6కి మార్నింగ్. వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియో మీరు చూడాలని నేను ఈ వీడియో తీశాను. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది మైండ్, అసలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు మార్నింగే కదా, మంచు అది పడుతూ చాలా బాగుంది. తిరుపతిలో చాలా చలి ఉంది ఫ్రెండ్స్, వింటర్ కదా, చాలా ఎక్కువ చలి ఉంది. అసలు వణికిపోయాము స్నానం చేసినప్పుడు. ఇంకా విజయవాడలో కూడా స్నానాలు చేసినప్పుడు చాలా చలి, అసలు తట్టుకోలేకపోయాము ఆ చలి. పైగా వర్షం కూడా వస్తుంది అక్కడ తిరుపతిలో. ఇంకా మేమందరం దిగాము ఫ్రెండ్స్, పైకి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర దిగి అక్కడ దిగాము. ఆ పిక్స్ ఇవి ఫ్రెండ్స్. మేము ఇంకా పైకి వెళ్ళాక రూమ్ తీసుకొని స్నానం చేసి ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు పిక్స్ ఇవి. నా పెళ్ళైనాక అసలు వెళ్ళలేదు ఫ్రెండ్స్, నా మ్యారేజ్ అయ్యి 6 మంత్స్. ఇంకా 6 మంత్స్ కూడా లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల అసలు వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా వెళ్ళాము, ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వెళ్ళాము ఫ్రెండ్స్. అందుకే ఆ పెళ్లి బట్టలు కట్టుకున్నాం ఇద్దరం. ఆ పెళ్లి బట్టల మీదే వెళ్ళాలి అంటే తిరుపతి, ఆ పెళ్లి బట్టల మీదే వెళ్ళాము. ఇంకా ఆ రూమ్ దగ్గరే పిక్స్. ఇంకా విజయవాడ రిటర్న్ అవుతున్నాం. ఇదేమో పైనుంచి, కొండపై నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.
నేను చూసిన ప్రతి ఒక్కటి మీరు నేను పెట్టాను ఫ్రెండ్స్. నేను చూసింది మీరు కూడా చూడాలి అని ప్రతి ఒక్కటి వీడియో తీశాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కిందకి వచ్చాం. 8కి ట్రైన్ ఎక్కాం. మార్నింగ్ 6కి దిగాం. తర్వాత విజయవాడ వెళ్ళాం. విజయవాడ టెంపుల్కి వెళ్ళాం. స్నానాలు అవి చేసి మళ్ళీ విజయవాడ టెంపుల్ దగ్గర అయి పిక్స్ ఇవి. మమ్మీ డాడీ అందరూ గుండు చేపించుకున్నారు. మ్యాక్సిమం అందరూ గుండు చేపించుకున్నారు. నేను, అక్క, మా హస్బెండ్ తప్ప అందరూ గుండు చేపించుకున్నారండి. అంతా నేనే తీశాను ఈ పిక్స్ అన్ని. ఇంకా మా హస్బెండ్ అను మా బావగారు ఎటో వెళ్ళారు, అప్పుడు లేరు ఆ పిక్స్ దిగేటప్పుడు. మమ్మీ డాడీ ఇంకా అక్కడ విజయవాడ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. విజయవాడ బస్ స్టాండ్కి వచ్చాం. ఇంకా ఆ బస్ స్టాండ్లో దిగిన పిక్స్ కూడా పెడతాను, చూసేయండి. ఈ పిక్స్ మా తాతయ్య. ఇంకా అక్కడ ఒక చిన్న వీడియో తీసాను, చూసేయండి ఆ టెంపుల్ దగ్గర. మీకు వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, మీరు స్కిప్ చేస్తారని, నేను బోర్ కొడుతుందని నేను అసలు ఎక్కువ కూడా పెట్టలేదు. ఇంకా చాలా తీసాను వీడియోస్ ఫ్రెండ్స్, కానీ పెట్టలేదు మీకు బోర్గా ఉంటుందని, బోరింగ్గా ఉంటుందని. ఇవి లగేజ్ అంతా మావేది, మాదే ఫ్రెండ్స్. ఈ లగేజ్ మొయ్యడమే సరిపోయింది మాకు ఇంటికి వచ్చే వరకు. ఇంకా బస్ స్టాండ్లో పిక్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, మీ నా చా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.